ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఆయన జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. రెండో రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడారు కూడా. దీంతో కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో కాస్త రిలాక్స్ గా ఉన్న ఎమ్మెల్యేలకు ఈ విషయం టెన్షన్ పెడుతోంది. అసెంబ్లీ ఆవరణలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ఎక్కడ చూసినా దీనిపైన చర్చ జరుగుతోంది. అటు తనకు కరోనా సోకినట్లు తేలడంతో అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు హాజరు కాలేదు. గత రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ఈ దశలో కరోనా మహమ్మారి మరింత విజృంభించే అవకాశం ఉంది. దీంతో ఎవరికి వారే జాగ్రత్త తీసుకోవడమే మంచిదని వైద్యులు చెప్తున్నారు. మరి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమా అంటే వద్దనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న కరోనా భయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభావం చూపింది. జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.7% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం ఇప్పట్లో స్థానిక ఎన్నికలు వద్దు అని చెబుతోంది. కానీ ఎస్సీసీ నిమ్మగడ్డ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎన్నికలు కావాలని పట్టుబట్టడంలో అర్థమేంటి? ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తాజాగా మరోసారి హైకోర్టుకు స్పష్టం చేసింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ పై స్టే విధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కరోనా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో 6,000 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణపై కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరుపుతోంది. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహిస్తానంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఏపీ అసెంబ్లీలో కరోనా పాజిటివ్ కలకలం చెలరేగడంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ అంశం మళ్లీ పొలిటికల్ హీట్ రాజేస్తోంది. మరి ప్రభుత్వం వేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందో, ఎప్పటికైనా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని చూసి నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది.